జూలియాస్ ఐస్ టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయిన స్పానిష్ మూవీ ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఈ సినిమాలో ముఖ్యంగా లైట్ అండ్ డార్క్నెస్ మధ్య ఉండే భయాన్ని సస్పెన్స్ అండ్ టెన్షన్ల ఎక్స్పీరియన్స్ ని చూపించారు ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ఆడియన్స్ ని మూవీకి హుక్ చేసే విధంగా ఉంటుంది సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లు నచ్చేవాళ్లకు మాత్రం ఇది మస్ట్ వాచ్ మూవీ నా సజెషన్ ఈ వీడియోను చూశాక ఖచ్చితంగా మూవీని కూడా చూడండి సో ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం తన ఇంట్లో ఉన్న సారా చాలా చిరాకు పడుతూ ఉంటుంది తనొక బ్లైండ్ కళ్ళు కనిపించవు తనకిష్టం లేని సాంగ్ ఆ రూమ్ లో ప్లే అవుతుండడం వల్ల ఆ సాంగ్ ఆపమని ఎవరినో రిక్వెస్ట్ చేస్తుంది కాని తన ముందు ఎవరూ లేరు తర్వాత సారా అక్కడి నుండి బేస్మెంట్ లోకి వెళ్తుంది తనకున్న రీజన్స్ వల్ల తాను సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది అసలు ఈ సూసైడ్ డిసిజన్ వెనుకున్న రీజన్ ఏంటనేది కథలో ముందు ముందు రివీల్ అవుతుంది అయితే తను సూసైడ్ చేసుకుంటున్న చోటికి మళ్లీ అదే వ్యక్తి వచ్చిన సౌండ్ వినిపించడంతో సారా అతనున్న వైపుగా చూస్తుంది ఇప్పుడు కూడా అక్కడ ఎవరూ లేరు అయితే సారా ఆ వ్యక్తి ముందు తాను సూసైడ్ చేసుకోనని అతన్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది తనలా అరుస్తుండగానే సడన్ గా ఎవరో వ్యక్తి సారా నిలబడి ఉన్న చైర్ ని తన్నేస్తాడు దాంతో సారా ఊపిరాడక చనిపోతుంది ఇక్కడ రివీల్ అయ్యే పాయింట్ ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ సారా ఎవరినో ఊహించుకుంటున్నట్లు చూపించినా అక్కడ నిజంగానే ఎవరో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఉరికి వేలాడుతున్న సారాని ఫోటో తీస్తాడు అక్కడ కురుస్తున్న నాన్ స్టాప్ వర్షం వల్ల ఆ స్ట్రీట్ మొత్తం పవర్ పోతుంది ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో తన ట్విన్ సిస్టర్ జూలియా కనిపిస్తుంది సారా ఉరి వేసుకోవడం వల్ల అనుభవించిన బాధను ఇక్కడ జూలియా కూడా ఫీల్ అవగలుగుతుంది నిజానికి ఇంతకు ముందే ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసింది దాంతో అక్కడ సారాకు ఏదో జరిగి ఉంటుందని వెంటనే తన హస్బెండ్ ఐజాక్ తో సారా ఇంటికి బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళాక తనకు తెలుస్తుంది సారా సూసైడ్ చేసుకుందని అండ్ ఇక్కడే వాళ్ళ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది జూలియా సారా ఎప్పుడు కలిసేవారు కాదని వాళ్ళిద్దరికి డి డిసీజ్ ఉందని ఈ డిసీజ్ వల్ల వాళ్ళు వాళ్ళ కంటి చూపుని మెల్లిమెల్లిగా కోల్పోతారని సారా బ్లైండ్ అవ్వడానికి కారణం కూడా ఇదే జూలియా కూడా ఎప్పుడు తన కంటి చూపుని కోల్పోబోతుందో తనకే తెలియదు ఆల్రెడీ ఇప్పుడిప్పుడే తనకి ప్రాబ్లం స్టార్ట్ అయి ఉంటుంది ఇటు సారా కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు సారాకు కంటిచూపు పోవడం వల్ల తను డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ చేసుకుందని అక్కడ మర్డర్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్తారు కానీ జూలియా దీన్ని ఒప్పుకోదు దానికి రీజన్ ఆ రూమ్ లో అవుతున్న మ్యూజిక్ సారా వినే మ్యూజిక్ కాదని అసలు తనకా మ్యూజిక్ నచ్చదని తను కాకుండా ఇక్కడ ఇంకెవరో ఉన్నారని అంటుంది తర్వాత ఐజాగ్ నేబర్స్ తో మాట్లాడదామని వెళ్లిపోగానే మళ్లీ ఆ లో పవర్ పోతుంది జూలియాకి ఆ ఇంట్లో తను కాకుండా ఇంకెవరో ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది తను భయపడిపోతుంది నెక్స్ట్ సీన్ లో ఐజాగ్ జూలియా సారా సమాధి దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా మళ్ళీ తను ప్యానిక్ అయ్యే సిచ్యుయేషన్ సారా సమాధి దగ్గర కూర్చున్న జూలియా తన భుజంపై చేయి వేసింది తన హస్బెండ్ అనుకుంటుంది కానీ తన హస్బెండ్ తనకి చాలా దూరంలో నిలబడి ఉంటాడు వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు తర్వాత జూలియా సారాది సూసైడ్ కాదని ఖచ్చితంగా ఏదో జరిగుంటుందని దాని గురించి కనుక్కోవాలి అనుకుంటుంది సారా నేబర్ ఇంటికి వెళ్తుంది అక్కడ ఒక ఓల్డ్ లేడీ తను కూడా బ్లైండ్ సారా తనతో బాగా మాట్లాడేదని తనకి కొత్త ఫ్రెండ్స్ వచ్చాక తనను పట్టించుకోవడం వదిలేసిందని చెప్తుంది అప్పుడు జూలియా ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరని అడిగితే ఒక బ్లైండ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ పేరు చెప్తారు అక్కడికి వెళ్ళిన జూలియాకి సారాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళిద్దరూ ఎక్కువగా సమయం గడిపేవారని ఒకసారి వాళ్ళు ప్రైవేట్ టైం గడపడానికి ఒక హోటల్ కి కూడా వెళ్ళారని తెలుస్తుంది అయితే అప్పుడే తన నెవరో వ్యక్తి ఫాలో అవుతున్న విషయం గమనించిన జూలియా ఆ వ్యక్తిని వెంబడిస్తుంది ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆ వ్యక్తి జూలియాకి దొరకడు కనీసం తన ఫేస్ కూడా కనిపించదు ఇంతలో జూలియాకి తన కంటి చూపులో ప్రాబ్లం మొదలవుతుంది ఈ విషయం తెలుసుకున్న ఐజాగ్ జూలియాని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు సారాది మర్డర్ కాదని తను సూసైడ్ చేసుకుందని జూలియా హెల్త్ కండిషన్ వల్ల ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటాడు దానికి జూలియా వెకేషన్ కి వెళ్దామని నమ్మించి సారా తన బాయ్ ఫ్రెండ్ వెళ్లిన అదే హోటల్లోకి తీసుకెళ్తుంది అక్కడున్న వేటర్ సారా అనుకుని జూలియాతో మాట్లాడతాడు తర్వాత విషయాన్ని చెప్పిన జూలియా సారాతో వచ్చిన వ్యక్తి గురించి అడిగితే ఆ వ్యక్తిని సరిగా చూడలేదని సారా కళ్లకు మాత్రం ఆపరేషన్ తర్వాత పెట్టుకునే బ్లైండ్ ఫోల్డ్ ఉందని చెప్తాడు నిజానికి సారాకు ఆపరేషన్ జరిగింది ఈ విషయం పోలీసుల ద్వారా ఐజాక్ కి ముందే తెలుసు కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల జూలియాకి తెలిస్తే బాధపడుతుందని ఐజాక్ ఈ విషయాన్ని తన దగ్గర దాస్తాడు తర్వాత జూలియాకి అదే హోటల్లో ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్ ద్వారా సారా బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ ఓల్డ్ మ్యాన్ సారా బాయ్ ఫ్రెండ్ ఒక ఇన్విజిబుల్ పర్సన్ అని ఎవరికీ కనిపించడని తను చాలా డేంజరస్ అని చెప్తాడు తర్వాత సారాకు సంబంధించిన ఒక కీని జూలియాకి ఇస్తాడు సీసీటీవీ ఫుటేజ్ లో అతను కనిపించే ఛాన్స్ ఉందని వెతకమని చెప్తాడు ఫైనల్ గా ఐజాగ్ సారా నమ్ముతుంది నిజం కాదని దాన్ని ప్రూవ్ చేస్తానని ఆ సీసీటీవీ కంట్రోల్ రూమ్ కి వెళ్తాడు ఎంతసేపైనా తాను రిటర్న్ రాకపోవడంతో తులియా కూడా అక్కడికి వెళ్తుంది అక్కడ ఐజాగ్ కనిపించకపోవడంతో కంగారు పడుతుంది ఇంతలో అక్కడి పవర్ పోతుంది మళ్లీ పవర్ వచ్చేసరికి అక్కడ ఉండాల్సిన సీసీటీవీ రికార్డర్ మాయమైపోతుంది ఆల్రెడీ ముందే ఎవరో వ్యక్తి తనకు డబ్బులిచ్చి ఆ రికార్డర్ కాపీని తీసుకెళ్లాడని అక్కడి సెక్యూరిటీ జూలియాతో చెప్తాడు తర్వాత జూలియాకి హెల్ప్ చేసిన ఓల్డ్ మ్యాన్ని కూడా ఎవరో చంపేస్తారు అది కూడా ఒక యాక్సిడెంట్ జరిగినట్లు తర్వాత సారా నేబర్ జూలియాతో తన హస్బెండ్ లాగే నీకు కూడా బ్లైండ్నెస్ వస్తున్నందుకు నీ హస్బెండ్ నిన్ను వదిలి వెళ్లిపోయాడని అంటుంది అలాగే తన సన్ ఏంజిల్ కూడా తనని వదిలి వెళ్లిపోయాడని చెప్తుంది ఐజాగ్ ఎక్కడికెళ్లాడో జూలియాకి తెలియకపోయినా జూలియాకి ఐజాగ్ పై నమ్మకం ఉంటుంది తర్వాత పోలీస్ ఆఫీసర్ తో ఇంట్లోకి వెళ్లిన జూలియా సారా ఉరి వేసుకున్న చోటే ఐజాగ్ ఉరి వేసుకుని ఉండడం చూస్తుంది అక్కడ వాళ్ళకో లెటర్ దొరుకుతుంది అందులోని హ్యాండ్ రైటింగ్ ని చెక్ చేస్తే అది రాసింది ఐజాగ్ అని తెలుస్తుంది ఆ లెటర్ లో గత మూడు నెలలుగా తను సారాతో సంబంధం పెట్టుకున్నానని ఇదే గిల్టు తో తను సూసైడ్ చేసుకుంటున్నానని ఉంటుంది ఐజాగ్ ఫోన్ రికార్డ్స్ ని చెక్ చేస్తే కూడా తను నిజంగానే గత ఆరు నెలలుగా సారాకి కాల్ చేస్తున్న రికార్డు ఉంటుంది అప్పుడు పోలీసులు సారాతో హోటల్ కి వెళ్లిన వ్యక్తి ఐజాగే అయి ఉంటాడని అది నీకు తెలుస్తుందేమోనని సూసైడ్ చేసుకున్నాడని జూలియాతో చెప్తారు ఇదంతా చూస్తున్న జూలియా అన్కాన్షియస్ అవుతుంది అప్పుడే కంప్లీట్ గా తన కంటి చూపుని కోల్పోతుంది కానీ అదృష్టవశాత్తు తనకి డోనర్ దొరుకుతాడు ఆపరేషన్ తర్వాత డాక్టర్ రెండు వారాల పాటు తన బ్లైండ్ ఫోల్ ని తీయకూడదని చెప్తాడు తర్వాత తన కేర్ టేకర్ గా ఇవాన్ అనే వ్యక్తిని పంపిస్తాడు మెల్లిమెల్లిగా జూలియా అండ్ ఇవాన్ దగ్గరవుతారు ఇదే సిచ్యువేషన్ లో ఆ ఇన్విజిబుల్ మ్యాన్ సారాకి చేసినట్లే జూలియాని కూడా టార్చర్ చేస్తుంటాడు రాత్రులు తనకి తన బ్లైండ్ ఫోల్ ని సారా బలవంతంగా విప్పుతున్న పీడకలలు వస్తుంటాయి తర్వాత అక్కడికి నిజంగానే వచ్చిన ఆ ఇన్విజిబుల్ మ్యాన్ జూలియాకి ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు అది గమనించిన జూలియా అక్కడి నుంచి పరిగెత్తి తన నేబర్ బ్లాస్కో ఇంటికి వెళ్తుంది తనతో పోలీసులకు ఫోన్ చేయమని చెప్తుంది కానీ బ్లాస్కో తన ఫోన్ డెడ్ అయిందని అక్కడికి వచ్చిన జూలియాతో మిస్బిహేవ్ చేస్తుంటాడు జూలియా తనకి వాటర్ ఇమ్మని అడిగితే వాటర్ కోసం లోపలికి వెళ్తున్న బ్లాస్కో చేయి తగిలి జూలియా దగ్గర ఉండాల్సిన లాక్ కి సౌండ్ వినిపిస్తుంది అప్పుడు జూలియా అక్కడున్న ఫోన్ని చెక్ చేస్తుంది ఆ ఫోన్ పనిచేస్తుంది చేస్తుంది దాంతో ఆ ఇన్విజిబుల్ మ్యాన్ బ్లాస్కో అయి ఉండొచ్చని అక్కడున్న లాక్ ని తీసుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి ఇవాన్ ఇచ్చిన ఒక డివైస్ తో ఇవాన్ని తన చోటికి రప్పించుకుంటుంది ఇవాన్ అక్కడికి వస్తాడు జూలియాని తన ఇంటికి తీసుకెళ్తాడు వాళ్ళ వెనకాలే ఇవాన్ ఇంటికి వచ్చిన బ్లాస్కో డాటర్ అసలైన ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది సారా తన ఫ్రెండ్ అని ఈ ఇంట్లో ఉన్న ఇవానే ఆ ఇన్విజిబుల్ మ్యాన్ అని సారాకి సర్జరీ తర్వాత మళ్లీ కళ్ళు రాకుండా ఇవాన్ తన కళ్ళలో ఇంజెక్షన్ చేశాడని ఇది సారా తనకు చెప్పిందని సారాని కూడా ఇవానే చంపుంటాడని చెప్తుంది నిజానికి ఇవాన్ అసలైన రూపాన్ని కనిపెట్టడానికి ఆ కీని తనే దొంగిలించానని చెప్తుంది అంతేకాకుండా ఐజాక్ తో బలవంతంగా సూసైడ్ లెటర్ రాపించి తనే చంపుండొచ్చని చెప్తుంది ఆ అమ్మాయి చెప్తున్న మాటలు జూలియాకి నమ్మాలి అనిపించదు అయినా ఆ అమ్మాయి నువ్వు జాగ్రత్తగా ఉండపోతే ఇవాన్ నీకలలో కూడా ఇంజెక్షన్ చేస్తాడని నిన్ను కూడా చంపేస్తాడని చెప్తుండగానే అక్కడికి ఇవాన్ వస్తాడు అది చూసిన ఆ అమ్మాయి దాక్కుంటుంది తర్వాత ఇవాన్ కాఫీ రెడీ చేస్తుండగా బాత్రూమ్ లోకి వెళ్లిన జూలియా బలవంతంగా తన బ్లైండ్ ఫోల్డ్ ని తీసేస్తుంది లక్ష్ కంటి చూపు వస్తుంది వెంటనే ఆ కీ కి సంబంధించిన రూమ్ లోకి వెళ్తుంది అక్కడ సారాకు సంబంధించి చాలా ఫోటోలు కనిపిస్తాయి అప్పుడే తనకు అర్థమవుతుంది ఆ ఇన్విజిబుల్ మ్యాన్ ఇవానేనని ఇటు ఇవాన్ అక్కడికి వచ్చిన అమ్మాయిని కూడా చంపేస్తాడు తర్వాత తన చేతిలో అదే కత్తిని పట్టుకొని జూలియా దగ్గరికి వస్తాడు తన బ్లైండ్ ఫోల్డ్ విప్పి ఉండడాన్ని చూస్తాడు అప్పుడు జూలియా తనకి ఆపరేషన్ జరిగినా కళ్ళు కనిపించట్లేదని ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిందని డాక్టర్కే కాల్ చేయమని అబద్ధం చెప్తుంది దానికి ఇవాన్ డాక్టర్కి ఫోన్ చేస్తున్నట్లు నాటకమాడి డాక్టర్ రేపు మార్నింగ్ అందుబాటులో ఉంటాడని మార్నింగ్ వెళ్దామని చెప్తాడు జూలియా ఇదంతా గమనిస్తుంది తర్వాత ఇవాన్ కాఫీలో ఏదో డ్రగ్ ని కలిపి జూలియాకి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కానీ జూలియా ఇవాన్ కి తెలియకుండా కాఫీ కప్లను మారుస్తుంది ఈ విషయం ఇవాన్కి తెలిసిపోతుంది అప్పుడు ఇవాన్ జూలియాని ఒక ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్లి ఆ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయమని చెప్తాడు జూలియా ఆ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయగానే అందులో ఫ్రీజ్ అయిపోయిన ఒక శవం కనిపిస్తుంది అది చూసిన జూలియా ఒకసారిగా భయపడుతుంది దాంతో తనకి కళ్ళు కనిపిస్తున్నాయనే సీక్రెట్ ఇవాన్ కి తెలిసిపోతుంది ఇక్కడే మూవీ మెయిన్ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న బాడీ ఎవరిదో కాదు అసలైన ఇవాన్ అంటే ఈ వ్యక్తి ఇవాన్ని ఎప్పుడో చంపేసి తన ప్లేస్లో వచ్చాడు నిజానికి ఈ వ్యక్తికి ఫ్రెండ్స్ కానీ తనతో మాట్లాడేవాళ్ళు కాని తనను ఒక మనిషిగా గుర్తించేవారు కానీ ఎవరూ లేరు ఈ సిచ్యువేషన్ లోనే తాను ఒంటరితనం ఫీల్ అవుతున్నప్పుడు సారా తనతో స్నేహం చేస్తుంది ఒకవేళ సారాకి సర్జరీ జరిగి తనకు కళ్ళు వస్తే సారా తనని పట్టించుకోకపోవచ్చని అందుకే తనకి కళ్ళు రాకుండా తన కళ్ళలో కెమికల్ ఇంజెక్ట్ చేశానని జూలియాతో చెప్తాడు కానీ సారా తనకి పర్మనెంట్ గా కళ్ళు రావనే డిప్రెషన్ లో తాను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందని దాంతో విసుగు చెంది తనని చంపేశానని తానెవరో తెలియడం వల్లే ఐజాగ్ ని ఓల్డ్ ని కూడా చంపేశానని ఐజాగ్ సారాతో నిజంగానే జరిపిన సీక్రెట్ రిలేషన్షిప్ ఫోన్ కాల్స్ తనకి హెల్ప్ అయ్యాయని చెప్తాడు నీకు కూడా కళ్ళు వస్తే నువ్వు కూడా నన్ను పట్టించుకోవు కాబట్టి నీకు కళ్ళు రావడం నాకు ఇష్టం లేదని అంటాడు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న జూలియా తన నేబర్ ఓల్డ్ లేడీ ఇంటికి వెళ్తుంది ఆ వ్యక్తి అక్కడికి కూడా వస్తాడు జూలియా తన గురించి ఓల్డ్ లేడీకి చెప్పి పోలీసులకు ఫోన్ చేయని అంటుంది అప్పుడే ఆ వ్యక్తి ఓల్డ్ లేడీని అమ్మా అని పిలుస్తాడు ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది ఆ వ్యక్తి ఎవరో కాదు ఓల్డ్ లేడీ సన్ ఏంజిల్ సారా తన లైఫ్లోకి వచ్చాక ఏంజిల్ తన మదర్ ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అది చూసిన ఓల్డ్ లేడీ జూలియా తలపై బలంగా కొడుతుంది ఇక్కడే ఫైనల్ ట్విస్ట్ రివీల్ అవుతుంది నిజానికి ఆ ఓల్డ్ లేడీ బ్లైండ్ కాదు ఈ విషయం ఏంజిల్ కి కూడా తెలీదు నిజానికి ఏంజిల్ తననెవరూ గుర్తించకపోవడం వల్ల తను ఒంటరిగా ఇన్విజిబుల్ గా ఉండడానికే ఇష్టపడతాడు తననెవరైనా చూస్తే వాళ్ళను చంపేస్తాడు ఇదే విషయం అర్థమైన ఓల్డ్ లేడీ తను బ్లైండ్ లా నటిస్తుంది అయితే తను బ్లైండ్ కాదనే విషయం తెలిసిన ఏంజిల్ తన దగ్గర ఈ విషయం దాచినందుకు తన తల్లి అని కూడా చూడకుండా తన కళ్ళలో కెమికల్ ని ఇంజెక్ట్ చేస్తాడు ఇంతలో నుంచి తప్పించుకున్న జూలియా బేస్మెంట్ లోకి వెళ్లి ఆ ఇంటి పవర్ మొత్తాన్ని ఆఫ్ చేసి పోలీసులకు ఫోన్ చేస్తుంది ఏంజిల్ జూలియాని పట్టుకుంటుండగానే అక్కడికి పోలీసులు వస్తారు అది చూసిన ఏంజిల్ తను ఎవరికి కనిపించడం ఇష్టం లేక తన గొంతును కట్ చేసుకుని అక్కడే చనిపోతాడు తర్వాత డాక్టర్ జూలియా కంటిచూపు ఎక్కువ రోజులు ఉండదని వెళ్లి తన హస్బెండ్ ని చూడమని చెప్తాడు అక్కడికి వెళ్లిన జూలియాకి తనకి కళ్ళు డొనేట్ చేసింది ఎవరో కాదు తన హస్బెండే అని తెలుస్తుంది తర్వాత ఒక మిర్రర్ దగ్గరికి వెళ్లి తన హస్బెండ్ కళ్ళని చూసుకుంటుంది ఫైనల్ గా మళ్లీ తన కంటి చూపుని కంప్లీట్ గా కోల్పోతుంది ఇక్కడితో సినిమా ఎండ్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి